అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఎంతసేపు సికింద్రాబాద్ ఎంపీ కరీంనగర్ ఎంపీ దగ్గరకు వెళ్ళి ఫోటోలు దిగుతామో, మన ఎంపీ మనోర్ ఉంటే మనం గట్టి కొట్టాలి, నాలుగు పనులు చేసుకుందామా ఒక్కసారి ఆలోచించాలి. ఎట్టుండాలే మరి ఎంపీ మనకు ఉండాలో. వెనుకటికి ఒకవేళ ప్రభాకర్ రెడ్డి అని ఎంపీ ఉండే ఉండేనా? ఎవరైనా వచ్చిండా? ఒక్క పని చేసిండా? ఒక్కసారైనా ప్రభాకర్ రెడ్డిని చూసిరా? ఆయన ఇంటి పేరులోనే కొత్త అని ఉంది. ఏమున్నది? ఎప్పుడు చూసినా కొత్తనే. రామిరెడ్డి సార్ ఉంటే 10 సార్లు భోజనం చెప్తాడు, 11వ సారి పోతే ఏమైనా రోడ్ మీద కనబడ్డాడు అనుకో, నీ పేరేమో ఉండే అంటాడు. కొన్ని నీ ఇంట్లో మన కూడా 10 సార్లు నా ఇంట్లో తిరిగిపోయిండు, వీనికి నా పేరే రాదు లేదని రామిరెడ్డి పటేల్ పోయి ఇంటికో ఎడవలసిన పరిస్థితి. రామిరెడ్డి పటేల్నే గుర్తు పెట్టుకోలేరు వాడు, గజ్వేల్ కేంద్రం వల్ల గుర్తు పెట్టుకుంటాడా? అందుకని ఒకసారి దయచేసి ఆలోచించండి. ఈ ఎలక్షన్లో కేసీఆర్ కోసమో హరీష్ రావు కోసమో జరుగుతలేవు, జరుగుతున్నాయా? ఈ ఎలక్షన్లో ఈ దేశం కోసం జరుగుతున్నాయి, నరేంద్ర మోడీ గారి కోసం జరుగుతున్నాయి. ఈ దేశం మంచిగుంటే మనందరం మంచిగుంటామని మీరందరూ కూడా దయచేసి అర్థం చేసుకోవాలి. చేసుకోవాలంటే ఏం చేయాలి? ఎవరకేయాలక్కడా? కేసీఆర్ కి రావడాలక్క. ఎవరికేయాలి? మా శోభక్క కూడా వేయాలి రేపు పువ్వుకి. దేనికేయాలి? నరేంద్ర మోడీకి వేయాలి. కేసీఆర్ ఒక్క నోటు తప్పితే లింక్ ఓటు కూడా మనమే తెచ్చుకోవాలి. తెచ్చుకోవాలా వద్దా? చెల్లె ఎట్లాగో ఓటు వేస్తే మీకు రాదు, వస్తుందా? చెల్లె వస్తుందా? మరి బావ పోతారా, బ్రహ్మర్తి పోతారా తెలియదు, కానీ ఇంకొకరు ఇద్దరు కూడా వేసేట్టున్నారు, పోతారా? అందుకని మన ఓటు మనమే వేసుకోవాలి. దేనికి వేసుకోవాలి? ఎవరిని పంపిద్దామనే చూద్దాం. పోలీసులు చూస్తున్నారు. ఎవరిని పంపుదాం? పెద్ద కొడుకుని పంపుదామా? పెద్ద కొడుకుని పంపుదామా? చిన్న కొడుకున చిన్నోడు మొన్ననే వచ్చింది, 4 రోజులు ఉన్నది. పెద్దని పంపిద్దాం, తప్పకుండా పంపిద్దాం. అందుకని పెద్దలందరూ కూడా దయచేసి ఆలోచించరు. ఎప్పుడన్నా ఒక్కసారి మీ ఎమ్మెల్యే సభ వచ్చిన ఎవడ్డా? బస్టాండ్ గీడుంటే సౌలత్ ఉంటుందా? గాడుంటే సౌలత్ ఉంటుందా? బస్టాండ్ ఏడు ఉండాలి, గీడు ఉండాలా? ఉన్నదా బస్టాండ్? ఉన్న బస్టాండ్ ఊరబెట్టిండా? ఎవడబెట్టిండు బస్టాండ్? కాడా? ఎవరు రియల్ ఎస్టేట్ కోసం? వాళ్ళ రియల్ ఎస్టేట్ దందాల కోసం పెట్టుకున్నాడు. అక్కడ వెళ్ళడానికి నా దిగుతే రాత్రి 10 అయినా ఇంటికి అలకడం పోతారు. కాలేజీకి వెళ్ళి వచ్చి పోతారా పోరా? ఇప్పుడు ఎవరు దిగితే ఏం చేయాలి? వాళ్ళ నాయనను అవరో పోయి బస్టాండ్ కాడ నుండి ఇద్దరు ఇంటికి పేరుకొచ్చుకోవాలి. అంతేనా కాదా? ఈ నుండి పేరుక బర్రెలు, ఇంటి ముంగట కోళ్ళు. అరే వచ్చినాయా బర్రెలు? ఏమ్లగడ్డకి వెళ్ళి బర్రెలు తెచ్చిరా? ఆనే విడిచిపెట్టి వచ్చుకోరు పాప మా ఏమ్లగడ్డలు, ఏటిగడ్డకి ఇస్తాపురోళ్ళు. బర్రె పోయింది, గొర్రె పోయింది, కింద ఒకరు మీద ఒకరు ఉంటే బర్రెలు ఎడగట్టేయాలి. బర్రె మీద కొట్టదా? మరి కింద కట్టేస్తే కింద నిలబెట్టబట్టే. బర్రెవా, ఎద్దువా, వ్యవసాయ మల్లన్న సాగర్ లో భూములు పోతే రాత్రికి రాత్రి పోలీసు వాళ్ళని పెట్టి ఊర్లు ఎత్తేసింది ఎవరంటే వెంకటరామరెడ్డి తప్ప ఇంకెవరు కాదు. ఎవరు? ఎవరు? ఆ డబుల్ బెడ్రూమ్ లో కాంట్రాక్టర్ ఎవరో ఎరికేనా? అది కూడా వెంకటరామరెడ్డి కంపెనీ, రాజపుష్ప కంపెనీ తప్ప ఇంకోటి కాదు. బస్ ఉంటే కోట్లు ఎత్తారా అక్క? ఎత్తారా? ఒక్కసారి ఆలోచించారక్క. దయచేసి నేనేదో కోపంతో చెప్తలేదు. మనందరి కడుపు కోత కారణమైన వెంకటరామరెడ్డికి దేంతో బుద్ధి చెప్పాలి? నోట్లు తీసుకోర్రి, ఓట్లు పువ్వుకెయ్యి. నోట్లు ఎవరై? నోట్లు ఎవరై? కారాలు వంచుతారు. నోట్లు ఎవరై? ఇంటికి తులం పంచినా తప్ప పంచమనాలి. అడగాలా? ఇస్తే తీసుకోవాలా? ఏం భారం చేసే? ఏం భారం? ఏం భారం చేసే? చేయొచ్చు అక్క. ఆడపిల్లలు కానీ సార దుకాణం పెడతారు ఆడపిల్లలు అన్నదా? ముఖ్యమంత్రి బిడ్డే ఉండి మా చెల్లె మంచిది బతుకం మారుతుంది అనుకుంటే ఏం చేసింది? ఏం చేసింది? సారదంద పెట్టుకుంది చెల్లె. ఈడే తొందరికి తెస్తాదని పోయి ఢిల్లీలో పెట్టింది సంసారం. పెట్టిందా? ఢిల్లీ పోలీసులు వచ్చి పట్టకపోయి నిన్న పేపర్ వచ్చింది, ఆయన శరత్ చంద్రారెడ్డిని బెదిరించిందంట. వారి శరత్ చంద్రారెడ్డి నువ్వు తెలంగాణలో బతకాలంటే నాకు 100 కోట్లు ఇవ్వని బెదిరించిందంట. అరే సూత్తే అంటే ముందు ఉంది కవిత అనుకున్నా నేను. గిసండి పనులు చేస్తారు, గిసండి పనులు చేస్తారు. వీళ్ళ కుటుంబం అంతా ఇట్లే ఉన్నది. బావో దిక్కు, బాంబర్గా దిక్కు,
ఎవరైనా తెలంగాణలో ఇంటి కోడలు వస్తే కోడలు కొడుకు మాట్లాడుతున్నారు, పక్క ఇంటికి పక్క దూరం పోతారు. మాట్లాడుతుందా విన్నాడు ఎవడన్నా? వింటారే? అల్లూరి ఫోన్ వింటారు ఎవడన్నా? బిడ్డ ఫోన్ కూడా వింటారే? ఇంకా లట్కోరని ఎవడన్నా ఉంటాడా? దీనికంతటి కారణం ఎవరంటే మన సిద్ధిపేటోడే. ఎవరు ఏం నెలనట్టు ఉంటారు, ఏం నెలనట్టు ఉంటారు. ఈయన ఫోన్ ఇవే, ఈయన లంగపు చెట్లన్నీవే. కేసీఆర్ ఆయనకి ఏడాది మంత్రి పదవి ఇవ్వలే, ఇచ్చిందా? రెండోసారి గెలిచిన అల్లూరి ఇంటికి రానియలే. ఎందుకు? అల్లుడు చేసే మంచి పనులన్నీ ఉన్నాడు. మామ సీడికి ఇంటికి మంగళవారి తెత్తుండని అల్లుడు అవతల పెట్టిండు. ఇక ఊక వేస్తే పోటీ వాడి ఏడుపు మనకి ఎందుకనో పదవి ఇచ్చిండు. అందుకని ఒక్కసారి ఆలోచించు, కాంగ్రెస్ కోటేస్తే 4000 పింఛన్ రాలేదు. మా రైతన్నలు ఆలోచించాలి. రేవంత్ రెడ్డి నవంబర్ లో ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట చెప్పిండు, రేపు నేనే గెలుతున్నా, రైతన్నలారా మీరు నవంబర్ లోన్ కడితే 100,000 రూపాయలే లోన్ మాపేస్తుంది, డిసెంబర్ 9 దాకా ఉన్నాయి. నన్ను చూడురి, నా అన్నాన్ని చూడురి, డిసెంబర్ 9 నాడు 2,00,000 మాఫీ చేస్తా అన్నాడు. ఎన్ని ఎన్ని అయినాయా? 2,00,000 కాలే కానీ సార్ 20 సార్లు అయితే ఢిల్లీకి పోతున్నట్టు ఎవరిని అయితాడా? రాహుల్ గాంధీ అయితాడా? అది రాహుల్ గాంధీకే నమ్మకలేదు. అందుకనే గడ్డారు మిషన్ వచ్చి తిరుగుతా ఉన్నారు. తిరుగుతున్నా లేదా? ఆయన మీద ఆయనకే నమ్మిక లేదు. కానీ రేవంత్ రెడ్డి సార్ చెప్తుండంట, నువ్వు రా సార్, నేను ప్రధానమంత్రి చేస్తాను. అయితేరా? ఒక్కసారి ఏదో పోటీ అని చంద్రశేఖర్ ఆయన ఇంటికి పంపాలని పోటీ పొట్టాడు ఎర్రగా బుర్రగున్నాడని ఓట్లు వస్తుంది. నమ్మి నానబోతే పొట్టాడు కూడా ఆయనకంటే ఇంకా హుషారాడు ఉన్నాడు. ఆ నెత్తి మీద ఒక్కసారి వెళ్తే 4 నెలలనే 2 సార్లు వెళ్ళిపోయింది చెడగోపురం. అందుకని ఒక్కసారి మోడీ గారి పాలన గురించి ఆలోచించుంది. గరీబ్ వల్ల కరోనా వస్తే 3 కుంటలు భూమ తినారని 3 ఏళ్ల కొనే బియ్యం ఇచ్చిన ఎవరానికి 6,000 రూపాయలు మోడీ గారి ప్రభుత్వం ఇస్తుంది. ఇంతకు ముందు యూరియా కావాలంటే రైతుల లైన్ల చెట్టును పెట్టి కొట్టుకునే పరిస్థితి ఉంటుండే, పోలీస్ స్టేషన్లలో ఎరువులు అమ్మే పరిస్థితి ఉంటుండే. కానీ ఇవాళ ఎక్కడికక్కడ రైతులకు కావాల్సినటువంటి యూరియాని ఎప్పుడు కూడా కొట్లాడ కాకుండా ఇస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తప్ప ఇంకొక ప్రభుత్వం కాదు. గజవేళలకు రైలు కావాలని ఒక కళ ఉండే ఉండేనా? అవి రైలు కావాలని కళ ఉండేనా లేకుండేనా? ఎవరిచ్చారు? కేసీఆర్ ఇచ్చిండా? ఎవరిచ్చారు రైలు? ఎవరిచ్చారు? ఎవరిచ్చారు? ఆఖరికి సిద్దిపేట ఆయన కూడా రైలు ఇచ్చింది ఎవరంటే నరేంద్ర మోడీ గారు. కానీ మీరు చూసిరు, అన్నారాముల అక్కయ్యలని అందరు చూసిరు, మోడీ గారు రైలుకి కట్క నిజామాబాద్ ఓపెన్ చేస్తే ఇడు హరీష్ రావు మోడీ ఫోటో అన్నిండు. అవునా? తిన్న కంచం ఏం చేసిండు? తిన్న కంచాన్ని ఎత్తేసిపోయిన దుర్మార్గుడు హరీష్ రావు. చంద్రశేఖరరావు 2004 మంత్రి గజ్వేల్కు రైలు చెప్తా అన్నాడు, సిద్దిపేటకు రైలు చెప్తా అన్నాడు. రాలే రైలు. రైలు ఇచ్చిన ప్రభుత్వం ఎవరు? నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చింది. 500 ఏళ్ళే ఈ దేశాన్ని రామునికి ఓ గురి కావాలని అడిగి ఎవరు కట్టిరు? ఎవరు కట్టిరు? అయిందా రామునారి గుడి? జనవరిలో మనం అందరం పూజలు చేసినామా? ఎల్లుండి శ్రీరామనవమి వస్తుందా? పోవామా గుడికి? రామునారి లగ్నం చేద్దామా? చేయాలా? ఇలా మనం ఇంత ధైర్యంగా మన దేశంలో మనం ఓమి పండుగ ఆడుకుంటే కొడుతురు మనల్ని. మనకి పట్నం పక్కన చంగిచెర్ల అని ఒక ఊరు ఉంటుంది, ఏమో రక పెట్టుకున్నారు. ఇద్దరు ముగ్గురు అక్కయ్యలని కూడా దాన్ చేసిరు జోషుల. ఇలా మీరు మాకు రంజాన్ ఉందని చెప్పి వాళ్ళు వచ్చి కొట్టిపోయారు. యాడా? తెలంగాణ. ఏ ఊర్లో? చంగిచెర్ల. మన ఊర్లో మన పండుగ చేసి మనం 10 మంది పిల్లలం డాన్స్ చేస్తే మైక్ పెట్టుకొని మనల్ని కొట్టారు. ఇంకో 2 రోజులు మనం ఇట్లే ఉంటే ఏమవుతుందో ఒక్కసారి యాద్ చేసుకోవాలి. ఏమవుతుంది? ఇక్కడ శివాజీ బొమ్మ. ఏమమ్మ? ఏమమ్మ? శివాజీ. ఎవరు శివాజీ? మన హిందూ ధర్మాన్ని కాపాడినటువంటి ఒక గొప్ప నాయకుడు. శివాజీ బొమ్మ కాడ ఒక మన మతస్థుడు కానటువంటి వ్యక్తి అసభ్యం చేస్తుండో అశుద్ధం చేస్తుండని అడ్డం పోతే 15 రోజులు జైల్లో పెట్టిరు మన పిల్లల్ని. పెట్టిరా? పెట్టలేదా? అంటే మన గుడికి మనం పోవద్దు, మన బడికి మనం పోవద్దు, మన పండుగ మనం చేసుకోవద్దు. చేసుకోవాలా వద్దా? చేసుకోవాలా వద్దా? ఇక మన పండుగ మనం చేసుకోవాలా వద్దా? వాళ్ళు పండుగ చేస్తే మనం ఏమన్నామా? మా పండుగ మేము చేసుకుంటున్నాం.
మీ పండుగ మీరు చేసుకోలేదు. వందే లోటు, వందే లోటు, నూటి 80 మంది ఉండేవాళ్ళమే, నేను ముస్లిం ఉండేవాళ్ళట, నూటికి 10 మంది లేని వాళ్ళమే వాళ్ళ పండుగలు ఇష్టం ఉన్నది చేసుకుంటారంట. అక్క మీరు ఒక్కసారి ఆలోచించాలి. వెంకట్రామ రెడ్డి 10 ఏళ్ళు కలెక్టర్ చేస్తే రింగ్ రోడ్ పక్కన అక్క 10 ఎకరాలు కొనుక్కున్నారు భూమి. ఎన్ని ఎకరాలు కొన్నాడు? 10 ఎకరాలు కొన్నాడు. ఎకరం ఎంతనో తెలుసా అక్క? 100 కోట్లకు ఎకరం కొన్నారు. ఎంతకు ఎకరం కొన్నారు? ఎంతకు? అప్పుడే రక ఎంతకి? 100 కోట్లకి ఒక ఎకరం చొప్పున 10 ఎకరాలు కొన్నాడు. అంటే ఎంత అయింది అక్క? 1000 కోట్లు అయింది. ఎవరికి వెళ్ళొచ్చినాయి పైసలన్నీ? మల్లన్న సాగర్ భూములు, రంగనాయక సాగర్ భూములు, కొండ పోచమ్మ సాగర్ భూములు, క్షీర సాగర్ భూములు, మూలుగు భూములు, మరకు భూములు. ఢిల్లీకి వెళ్ళి మేము యూనివర్సిటీ ఇచ్చినాం. యూనివర్సిటీలో గెస్ట్ హౌస్ కడితే పిల్లం పిల్లలతో వచ్చి 3 ఏళ్ళు ఈమెయిల్ ఉండి తహసీల్దార్లను పిలిచి బెదిరించి ఏడ భూమి ఉంటే ఆ భూమిని రాజా పుష్ప పేరు మీద రాయించుకున్న దుర్మార్గుడు ఎవరంటే వెంకట్రామరెడ్డి తప్ప ఇంకొకరు కాదు. ఇంకా మంచి పనులు ఏం చెప్తున్నారు? 100 కోట్లు పెట్టి చదివిపిస్తా. ఎన్ని పెట్టి చదివిపిస్తాడు? 100 కోట్లు పెట్టి చదివిపిస్తాడట. అక్క మీరు అడుగురు ఆయన వస్తే ఆయన నేర్చుకొని హరీష్ అన్నట్టు ఆయన వస్తుండు సిద్దిపేట ఎమ్మెల్యే. ఎందుకు వస్తుండ అక్క? మీ దగ్గరకు ఎందుకు వస్తలేడు హరీష్ రాయుడు? మామ 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండే, అల్లుడు 10 ఏళ్ళు పైసల మంత్రే కదా. మరి అక్క నీకేం కష్టం ఉంది? ఓ 10 లక్షలు తీసుకొని ఒక్క దళితులక నిచ్చిపోయిన ఆయనకి వచ్చి గజవెల్కి ఇలా వెంకట్రామ రెడ్డి వెనకాల తిరుగుతున్నాడు. ఎందుకు తిరుగుతున్నాడు? ఎందుకు? 2-3 సూట్ కేసులు వచ్చినట్టున్నాయి ఆయనకు కూడా. 100, 200 ఇచ్చిండు, ఇక పట్టుకొని హరీష్ రావు కూడా తిరుగుతున్నాడు. తిరుగుతున్నా తిరుగుతున్నాడా? పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్తున్నాడు. మొన్న గజవేల్కి వస్తే మా అక్క చెల్లెళ్ళు సారిపో మత్తిగా చూసిన పట్టే దండం పెట్టి ఆయనతో తోక ముడిచిపోయిండు హరీష్ రావు అన్నట్టు. ఆయన పోయిందా పోలేదా? ఏమొచ్చిందో ఒక్కసారి ఆలోచించూరి. వెంకట్రామరెడ్డి 100 కోట్లు పెట్టి మనకు చదువు చెప్పిస్తా అన్నాడక్క. ఎప్పుడైనా ఆయన ఎమ్మెల్సీ చంద్రశేఖరరావు కాళ్ళు మొక్తే ఆయన తీసుకునే వారైన ఒకటి ఇచ్చిండు. ఏంది? ఎమ్మెల్సీ పదవి. ఎప్పుడు ఇచ్చిండు? 2021వ సంవత్సరంలో. మా గజవేలను మంచి గిరారన్న 2021వ సంవత్సరంలో వెంకట్రామరెడ్డి అనే కలెక్టర్ పోయి ఎమ్మెల్సీ అయిండు. ఎన్నడైండు? 2021లో. నిజంగా గజవేల్ మీద ప్రేమ ఉంటే ఒక్కసారైనా గజవేల్కి వచ్చిండా? గరీబ్ వాళ్ళని దత్తత తీసుకుండా చదువుకున్న ఆడపిల్లల కష్టం ఉందని మేము రూపాయలు ఇచ్చిండా? మరి ఏడాదికి 100 కోట్లు ఇస్తే 2021లో 100 కోట్లు ఇవ్వాలి, 2022లో 100 కోట్లు ఇవ్వాలి, 2023లో కూడా 100 కోట్లు ఇవ్వాలి. రూపాయి ఖర్చు లేకుండా ఎమ్మెల్సీ గెలిచినాడు. 3 ఏళ్ళకోనే ఆఖరికి ఎంగిల్ మెత్తుకులు కూడా ఇట్లా అనలేదు. ఆయన వచ్చి 100 కోట్లు చిన్న పువ్వు పెడితే రాలిపోతుందని పెద్ద క్యాలిఫ్లవర్ తెచ్చి పెడుతున్నాడు వెంకట్రామరెడ్డి. ఇది బీఆర్ఎస్ పార్టీ చరిత్ర. అరకు కాడ గరీబులకు, క్షీరసాగర్ కాడ దళితులకి, గిరిజనులకు అసైన్మెంట్ భూములు ఇస్తే కలెక్టర్ ఉండి ఆ భూములకి పట్టాలు ఇవ్వంటే మీ భూములు పోతా ఈర్ అని గుంజుకున్నాడు. 100, 150 ఎకరాలు గుంజుకున్నాడు గిడ. మరకు కాడ గజవేల్ కాడ క్షీరసాగర్ కాడ నాగిరెడ్డిపల్లి కాడ ఇట్లా ఏడ జాగ వెనబడితే ఆడ జాగలు గుంజుకున్నాడు, ఊరెళ్తున్నాడు. అసలు మెదక్ జిల్లాలో ఎవ్వరు లేరంట కేసీఆర్కి. మీ గజవేల్ కూడా ఒక ఆయన పాప ఆయనకు 2 సార్లు సీట్ ఇచ్చిండు, 2 సార్లు త్యాగం చేసిండు. ఆయనకు ఎమ్మెల్సీ ఇయ్యలే, ఆయనకు ఎంపీ పదవి ఇయ్యలే. కానీ 100 కోట్లు ఉన్నాయని వెంకట్రామరెడ్డికి మరి మెదక్ ఎంపీ సీట్ అమ్ముకున్నారు కేసీఆర్. అందుకనే నేను అన్నా ఓడిపోయినాకన్నా బుద్ధి వచ్చిందా అంటే వచ్చిందా? వస్తే 100 కోట్లు ఉన్నాను అమ్ముకుంటురా. గరీబ్ వాళ్ళకి ఇవ్వాలి కదా, గరీబ్ వాళ్ళకి ఇస్తలేదు. పైసలు కట్టలు కట్టలు సూట్ కేసులు తీసుకొని వెంకట్రామరెడ్డి సార్ ఊర్లోకి వస్తున్నాడు. మన సర్పంచులు ఆగం చేస్తున్నాడు, నీకు 10 లక్షలు ఇస్తా, 20 ఇస్తా, 50 ఇస్తా అని అన్న సర్పంచ్ బరాబర్ తీసుకో, 50 ఇస్తా కూడా తీసుకో. ఎందుకంటే 5 ఏళ్ళతోనే టీఆర్ఎస్ పార్టీ నువ్వు చేసిన పనులకు బిల్లులు ఇవ్వలే, నిన్ను నరక యాతన పెట్టిరు, భార్య మీద పుస్తలు అమ్ముకునే పరిస్థితి వచ్చింది, సర్పంచులు ఉపాధి హామీలో కూలి పని చేసుకునే పరిస్థితి వచ్చింది ముఖ్యమంత్రి నియోజకవర్గంలో. కాబట్టి వెంకట్రామరెడ్డి 10 ఇచ్చినా తీసుకోండి, 20 ఇచ్చినా తీసుకోండి, 50 ఇచ్చినా తీసుకోండి,
మెదక్ పార్లమెంట్ కి ఎలక్షన్లు మే నెలలో అయిపోతే అన్న సర్పంచులారా మీ ఎన్నికలు జూన్ లో వస్తాయి. అందుకని వెంకటరామ రెడ్డి గారు ఇస్తే భద్రంగా దాచిపెట్టుకోండి, జూన్ లో మీ ఎలక్షన్లో ఖర్చు పెడతారు కానీ ఇప్పుడు మాత్రం నన్ను వాడొద్దని చెప్తా ఉన్నా. అక్కడ మునుగోళ్ళకు ఆయన పోటీ చేసి ఉండే, ఈ నెలకైనా వెంకటరామ రెడ్డి యొక్క పెద్ద కాంట్రాక్టర్ ఏమిస్తా అని చెప్పిండు, ఇంటికి తులం బంగారం ఇస్తా అని చెప్పిండు, చెప్పిండా ఇల్లేదా మును అంటే మా కయ్యకి నాలుగు వేలు ఇస్తాడట నమ్మీరు, నమ్మీరా చెప్పిండా నాలుగు వేలు ఇస్తారని, అక్క వస్తున్నాయా నాలుగు వేలు, అమ్మ వస్తున్నాయా చెప్తలేరు వస్తున్నాయా కదా నాలుగు వేలు పింఛన్ వస్తుందా, మరి నాలుగు నెలలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇయ్యాలే ఇయ్యట ఏమంటుండు రేవంత్ రెడ్డి, అరే బంగారు కుండలు లంకె బిందెలు ఉన్నాయని వచ్చినా అన్ని ఖాళీ కుండలు మా కుమ్మరి సోదరులు చేసిన మట్టి కుండలు ఉన్నాయని చెప్తున్నాడు. అక్క మీరు అక్కడ అడగాలి రేపు కాంగ్రెస్ వాళ్ళు వస్తే, మరి అరే ఖాళీ కుండలు ఉన్నాయి కదా, మీ ముఖ్యమంత్రి నెలకి 4 లక్షల జీతం తీసుకుంటుండు, ఎంత ఎంత రేవంత్ రెడ్డికి జీతం నెలకు 4 లక్షలు తీసుకుంటందుకేమో ఖాళీ కుండలు లేవు, మనకు పింఛను 4000 ఇవ్వంటే అక్కడ ఖాళీ కుండలు ఉన్నాయి జర మల్ల చూద్దాం తీ అంటున్నాడు. నమ్ము నానబోతే పుచ్చి బుర్రలైతే అన్నట్టుంది కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి, కరెంటు లేదు నీళ్లు లేదు అన్ని కష్టాలు వచ్చినాయి కాంగ్రెస్ వచ్చినాక. మరి కాంగ్రెస్ ఇట్లుంటే టీఆర్ఎస్ అట్లుండే, సారుకు నడవత్తలేదు, రేవంత్ రెడ్డి గెలవంగానే బాత్రూమ్ లో జారిపోయే ఆయనతో నడుమ కిరిగిపోయే ఈయనతో కామారెడ్డి ఓడిపోతే గజవేలు నెత్త మీద చెడగోపురం పెడతారు అనుకుంటు, పాపం ఫోన్ తీయగా ఇద్దాం తీవో టాపాని ఇస్తే ఎల్లి ఏం చేస్తారు బయటికి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.